18వ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మనుక్రాంతుల గార్ల పిలుపుతో గునుకుల కిషోర్ గారు మరియు మిత్రులు సన్నిహితుల సౌజన్యంతో గత 18 రోజులుగా హోమ్ ఐసోలేషన్ వారికి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 7,000 మందికి పైగా ఆహారం, నిరంతరం త్రాగునీరు అందిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, కోటా బాలాజీ, చిత్తూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేను కిషోర్ గునుకుల, జనసేన పార్టీ నుంచి. గత 18 రోజులుగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర వెయిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 12 గంటల తర్వాత ఆహారం దొరికే పరిస్థితి లేదు కాబట్టి అందిస్తూ ఈరోజు ఈ సేవను ఇంకా సాగిస్తూ ఉన్నాం. ముందుగా చెప్పినట్టు లాక్డౌన్ కొనసాగే వరకు మా సేవ ఇట్లే సాగుతుంది. నిన్నటి రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వాటర్ ప్రభుత్వం వారు స్పందించి ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 రోజులుగా వాటర్ మంచినీటి సరఫరా చేస్తున్నాం మేము. అదేవిధంగా రాత్రిపూట సాయంత్రం 5 పోయిన తర్వాత వాటర్ దొరికే పరిస్థితి లేదు. అందువల్ల క్యాన్లు ఇక్కడే ఉంచండి, ఇక్కడ పేషెంట్ కొంతమంది అట్లే ఉంచాము. రాత్రిపూట కూడా కనీస అవసరాలు ఫుడ్, వాటర్ అయ్యి అదేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను మనవి చేసుకుంటాను.